బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం. బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొని పోలీసులను తప్పుదో పట్టించిన నటి హేమను అరెస్ట్ చేశారు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ ఉన్నట్లు వచ్చిన వార్తలు నిజమని తేల్చారు పోలీసులు. ఇక రేవ్ పార్టీలో హేమ పాల్గొందని అందుకు సంబంధించిన ఆధారాలు సైతం బయటపెట్టారు. ఫామ్ హౌస్లో ఒక పక్కకు వెళ్ళి హేమ వీడియో రికార్డ్ చేసిందని నిర్ధారించారు. అదే డ్రెస్లో హేమ విడుదల చేసిన వీడియో పోలీసులు విడుదల చేశారు. రేవ్ పార్టీలో దాదాపు 100 మంది ప్రముఖులు పాల్గొన్నారు. బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొని పోలీసులను తప్పుదోవ పట్టించిన నటి హేమను అరెస్ట్ చేశారు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ ఉన్నట్లు వచ్చిన వార్తలు నిజమని తేల్చారు బెంగళూరు పోలీసులు. రేవ్ పార్టీలో హేమ పాల్గొందని అందుకు సంబంధించిన ఆధారాలు సైతం బయటపెట్టారు. ఫామ్ హౌస్లో ఒక పక్కకు వెళ్ళి హేమ వీడియో రికార్డ్ చేసిందని నిర్ధారించారు. అదే డ్రెస్లో హేమ విడుదల చేసిన వీడియో పోలీసులు విడుదల చేశారు. ఇక రేవ్ పార్టీలో దాదాపు 100 మంది ప్రముఖులు పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నిర్మల చెప్పండి, అసలు హేమ ఒకవైపేమో 2 డేస్ బ్యాక్ నేను లేను, నేను ఉన్నది హైదరాబాద్ లో ఒక ఫామ్ హౌస్ లో ఉన్నానంటూ కూడా విడుదల చేసినటువంటి ఆ వీడియో ఫేక్ వీడియో అని కూడా బెంగళూరు పోలీసులు నిర్ధారించారు. హేమను అరెస్ట్ చేసినట్లుగా కూడా వార్తలు వస్తా ఉన్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం, ఇది నిజమేంటారా? ఎస్ ఆనంద్, ఇది మాత్రము హేమ ఇప్పుడు బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో మాత్రము సినీ నటి హేమ అరెస్ట్ అయిందనేది కూడా అక్కడ ఉన్న కమిషనరు దయానంద్ గారు కూడా వెల్లడించడం జరిగింది. అంతేకాదు ఈ రేవ్ పార్టీ ఆదివారం రోజు రాత్రి నిర్వహించారు. ఇది సన్సెట్ టు సన్ రైజ్ పార్టీగా నిర్వహించి భారీ ఎత్తున కూడా దాదాపు 100 మందికి పైగా ఇందులో పాల్గొనడం కూడా జరిగింది. ఈ పార్టీకి కూడా ఎక్కువ సౌండ్ సిస్టమ్స్ అలాగే డీజేలు పెట్టడంతో పోలీసులు అప్రమత్తమై వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ దాడి చేయడం జరిగింది ఆ రేవ్ పార్టీలో. ఆ దాడి చేసిన విషయంలో కూడా ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు దీంట్లో హేమమాలిని కూడా, హేమ కూడా ఉంది. ఇప్పుడు సినీ నటి హేమను కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సోమవారం రోజు హేమ నేను అరెస్ట్ అవ్వలేదు, నాకు తెలియదు, రేవ్ పార్టీకి నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను ఇక్కడే ఉన్నాను హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్లో ఉన్నాను, ఫామ్ హౌస్లోనే చిల్ల అవుతున్నాను, నేను ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పి కూడా హేమ అయితే ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. కానీ అది వాస్తవం కాదు, ఆ వీడియో అనేది ఫేక్ వీడియో అని చెప్పి కూడా కమిషనర్ దయానంద్ రుజువు చేయడానికి ఒక వీడియో, ఒక ఫోటోను కూడా విడుదల చేశారు. సోమవారం రోజే వాళ్ళు అరెస్ట్ చేసినట్టుగా కూడా ఆ ఫోటోని వాళ్ళు విడుదల చేయడంతో కూడా వెంటనే మంగళవారం రోజు మళ్ళీ హేమ ఇంట్లో నేను బిర్యానీ చేస్తున్నాను అని చెప్పేసి ఒక వంట చేస్తూ కూడా తను వీడియో విడుదల చేయడం జరిగింది. ఆ వీడియో కూడా ఫేక్ అంటూ కొంతమంది నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు దయానంద్ గారు కూడా ఒక వీడియో రాత్రి రిలీజ్ చేయడం జరిగింది. ఇవి రేవ్ పార్టీ నుంచి ఎవరెవరిని అరెస్ట్ చేశారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు అనే విషయంలో కూడా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందులో హేమా ఉన్నట్టుగా పక్కగా కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా అయితే హేమ ఇప్పుడు రేవ్ పార్టీలో, బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో అరెస్ట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాదు
వీళ్ళలో డ్రగ్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి కొకైన్స్ డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు భారీ ఎత్తున. అంతేకాదు ఈ పార్టీని నిర్వహించడానికి కూడా అక్కడున్న లొకేషన్ అతను కూడా 50 లక్షలు కూడా చెల్లింపు కూడా చేశారని తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా ఈ పార్టీ నిర్వహించింది కూడా అంతా కూడా వాసు అనే వ్యక్తి సమక్షంలోనే ఇదంతా జరిగింది. అక్కడ చాలా మంది సినీ ప్రముఖులు అలాగే రాజకీయవేత్తలు కూడా పాల్గొన్నట్టుగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది అని కూడా దయానంద్ వెల్లడించారు. అదే కాకుండా ఈ సినీ నటుల్లో ముఖ్యంగా శ్రీకాంత్ హేమ పేరు బయటికి రావడం జరిగింది. శ్రీకాంత్ కూడా నేను ఇంట్లోనే ఉన్నాను హైదరాబాద్ లో అని వీడియో చేసి పంపించడం జరిగింది. హేమ ముఖ్యంగా చెప్పుకోవాలంటే సినీ నటి హేమ మరి ఈ ఫేక్ వీడియో వెంటనే సోమవారం రోజు ఎక్కడ చేసింది, మేము అరెస్ట్ చేసి మా అదుపులో ఉంచుకున్నాము, అది మా అదుపులోనే ఉన్నారు, కానీ హేమ మాత్రము ఎక్కడి నుంచి వీడియో రిలీజ్ చేసింది, ఎక్కడ చేసింది, అసలు ఈ వీడియో ఎవరు చేశారు అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు మరి బెంగళూరు పోలీసులు అయితే. అంతేకాదు ఆ వీడియో సోమవారం రోజు విడుదల చేసింది కాకుండా మళ్ళీ వీళ్ళు అరెస్ట్ చేసినట్టుగా సేమ్ డ్రెస్ తో ఫోటోని రిలీజ్ చేయడంతో పోలీసులు వెంటనే హేమ మళ్ళీ ఒక వంట చేస్తున్న వీడియోని విడుదల చేయడంతో అసలు ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు అంటే మేము అరెస్ట్ చేశాము అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కానీ హేమ మాత్రము నేను అరెస్ట్ అవ్వలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను, నా ఇంట్లోనే ఉన్నాను అని చెప్పేసి కూడా తను చెప్తున్న విషయాలను కూడా తను వీడియోలు రిలీజ్ చేస్తున్న విషయాలను కూడా మరి నెటిజన్స్ కూడా ఎందుకు మరి ఆ రేవ్ పార్టీలో పాల్గొన్నది కాకపోతే, ఎందుకంటే అక్కడ ఇక్కడ ఆ మూడు చోట్ల కూడా సేమ్ డ్రెస్ ఉంది, ఫోటోలో పోలీసులు విడుదల చేసిన ఫోటోలో సేమ్ డ్రెస్ ఉంది, తను వీడియో రిలీజ్ చేసిన సోమవారం రోజు వీడియో రిలీజ్ చేసింది ఆ వీడియోలో కూడా సేమ్ డ్రెస్ ఉంది, అలాగే మరి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న తరుణంలో కూడా హేమది సేమ్ డ్రెస్ ఉండడంతో ఇప్పుడు ప్రజలకు అలాగే నెటిజన్స్కి హేమ ఫ్యాన్స్ కూడా మరి డౌట్గానే ఉంది, అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే రేవ్ పార్టీలో హేమ ఉంది అని కూడా కన్ఫర్మ్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. మరి డ్రగ్స్ తీసుకున్న విషయానికి వస్తే మరి ఈ సినీ ప్రముఖులు ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు ఏంటి అని మరి పోలీసులు అదుపులో ఉన్న వాళ్ళందరినీ కూడా బ్లడ్ శాంపిల్స్ కూడా పోలీసులు అయితే స్వీకరించడం జరిగింది. మరి రిపోర్ట్లు వచ్చిన తర్వాతే ఇంకా ఎవరెవరిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనేది కూడా మనం వెల్లడించాలి. థ్యాంక్ యూ నిర్మలా.